గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను నా లంచ్ రొటీన్తో. ఫస్ట్ నేను నా లంచ్ ప్రిపేర్ చేసేస్తే సాటర్డేలు హాయిగా ఉంటుంది, సో ఈవినింగ్స్ అన్నీ మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ పెద్ద కుక్కర్లో పప్పు ఇలా చిన్న గిన్నెలో పెడితే ఏంటి అంటే పక్కన మనం పొటాటోస్ ఇంకేమైనా కూడా కుక్ చేసుకోవచ్చు, సో అందుకు పెడుతున్నాను. ఫస్ట్ నేను పొటాటోస్ కూడా బాయిల్ చేస్తాను అనుకున్నాను, బట్ తర్వాత మర్చిపోయాను అనమాట. సో పప్పు పెట్టేస్తున్నాను. ఈరోజు మెన్యూలో భెండి మసాలా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ తర్వాత నేను నార్మల్లీ భెండి మసాలాలో భెండి ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ మీ అందరికీ తెలుసు, నేను హెల్దీ కుకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, కాబట్టి నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల నూనె యాడ్ చేశాను. నూనె వేడెక్కిన తర్వాత నేను బెండకాయలు వేసి నార్మల్గా ఫ్రై చేస్తానమాట. మొన్న ఈ కడాయి గురించి నేను ఒక వీడియోలో చెప్పిన తర్వాత నాకు ఎవరో ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారండి, ఏంటి అంత స్పెషాలిటీ ఈ కడాయిలోని అనేసి. ఈ కడాయిలో స్పెషల్ ఏంటి అదంటే ఇది నెకల్ ఫ్రీ జాపనీస్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. కాబట్టి ఈ స్టీల్ అన్నది 100% సేఫ్ అండి కుకింగ్కి, అందుకే ఇది బాగుందని చెప్పాను. సో అర్థమైపోయింది కదా ఇది ఎందుకు బాగుంటుంది అనేసి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. తర్వాత pansandpots.inలోని ఫుల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అక్కడికి కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. లైక్ చాలా చాలా బాగుంది. మీరు నా అన్ని వీడియోస్లో మీరు ఈ ప్యాన్ను చూస్తుంటారు, కనీసం ఒక్కళ్ళిద్దరైనా అడుగుతూ ఉంటారనమాట దీని గురించి, అందుకే మరొకసారి చెప్పేశారనమాట. తర్వాత సేమ్ ఆ బెండకాయలన్నీ తీసి వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత సన్నగా తరిమిన ఆనియన్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడే చిన్న ఫోన్ చేసి చెప్పిందండి తను కూడా వస్తానని. సో లంచ్కి నేను మరికొంచెం ఆనియన్స్ అన్నీ మిక్స్ చేశాను, దాంతోపాటు సంతోష్ అన్నారనమాట. చిన్న వస్తుంది సిర్ఫ్ బెండి చేస్తే ఏం బాగుంటుంది, మీ చెల్లికి ఏమైనా స్పెషల్ చెయ్యు అన్నారు. అండ్ తను కిందకి వెళ్ళి పన్నీర్ తీసుకొచ్చారనమాట. సో నేను పన్నీర్ టిక్కా లాగా చేస్తున్నాను. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం మిక్స్ చేసి. ఇక్కడ హరీష నేను వీడియో తీస్తున్నానని అలా చేస్తుందన్నమాట. హరీష మీరు అనుకుంటున్నంత ఇన్నోసెంట్ ఏం కాదు, అది చాలా చాలా నాటీ, చాలా చాలా రౌడీ అన్నమాట. దాని ఒరిజినల్ నాటీనెస్, దాని ఒరిజినల్ చిలిపితనం అంతా ఓన్లీ మా ఫ్యామిలీలో వాళ్ళకే తెలుస్తుంది. అందులో హరీష 90% నాకు తెలుసు, యూట్యూబ్ వీళ్ళందరికీ జస్ట్ 20-30% తెలుసు. కనీసం వాళ్ళ ఆయనకి మా మమ్మీ డాడీకి కూడా హరీష 50% తెలుసు. 90% దాని ఒరిజినాలిటీ ఎవరికైనా తెలుసా అంటే అది నేనే. నా దగ్గర అది ఇలాంటి వాషాలన్నీ వేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది అనమాట. దాని తర్వాత నేను ఇందులో ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో కర్డ్ యాడ్ చేశాను, తర్వాత ఉప్పు, కారం అండ్ పసుపు యాడ్ చేశాను. తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా సోయా సాస్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను అన్వి, కుషాల్ అండ్ సాహిల్ కోసం, అండ్ కాబట్టి ఎక్కువ స్పైసీ చేయకుండా ఇలా చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ హరీష కూడా నాకు ఏదో హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ పెరుగు అన్నది మొత్తం అన్ని ముక్కలకి పట్టేలా పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ మ్యారినేట్ చేశారనుకోండి పనీర్ అన్నది టేస్టీగా వస్తుంది. అదేనమాట, ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి ఏదైనా. ఈలోపు నా ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, తర్వాత వాటిని మిక్స్ చేస్తున్నాను, టమాటోలు యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఈ సిలికాన్ స్పాచులాలు ఉన్నాయి కదా, ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇవి వచ్చినప్పటి నుంచి కూడా నేను వీటినే యూజ్ చేస్తున్నాను. నాకు ఎందుకో స్టీల్ కడాయిల్లోని స్టీల్ స్పూన్ పెడితే ఆ సౌండ్ వస్తుంది చూడండి, కర్ కర్మ అని. ఆ సౌండ్తో నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది చాలా అంటే చాలా. సో నేను స్టీల్ వాటిలో వుడెన్వి లేదా సిలికాన్వే పెడతాను, నాకు ఎందుకో చాలా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఆ సౌండ్కి. తర్వాత ఆ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను. తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను. తర్వాత వాటర్ యాడ్ చేసి బెండకాయలు ఫుల్గా కుక్ అవ్వేలా చేస్తాను. లాస్ట్లో నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల క్రీమ్ యాడ్ చేస్తున్నాను అనమాట. క్రీమ్ యాడ్ చేస్తే ఏంటంటే ఒక చాలా చాలా టేస్టీగా చాలా చాలా రిచ్ ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి కొద్దిగా క్రీమ్. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అమూల్ క్రీమ్ అండి, నార్మల్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా అదే. తర్వాత నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నాను, గ్రిల్డ్ ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి, ఆ పీసెస్ అన్నీ ఇందులో పెట్టేసుకుని ఫుల్గా గ్రిల్ చేస్తున్నాను. మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ పోయాయి, దానికి రీజన్ ఏంటి అంటే ఛార్జింగ్ అయిపోయింది నా కెమెరాది. సో కెమెరా ఆపేసి నేను ఛార్జింగ్ పెట్టి తర్వాత మళ్ళీ షూట్ చేశాను అనమాట. ఇదిగో మన పన్నీర్ అయిపోయింది, అప్పడాలు, వడియాలు ఫ్రై చేస్తాను అండ్ కెమెరా ఛార్జింగ్ అవుతున్నంతసేపు.
తర్వాత మంచిగా కట్టు చేశాను, తర్వాత బెండకాయలు కర్రీ చేశాను, అన్నం చేశాను. అండ్ హరీష మార్నింగ్ శనగలు కూర చేసిందని చెప్పి, వాళ్ళ బావకి శనగలు కూర చాలా ఇష్టం అని చెప్పి చిన్న తెచ్చిందనమాట. సో సర్ప్రైజ్. సి తర్వాత మేమందరం కలిసి వెళ్తున్నాము ఏదైనా మంచిగా యమ్మీ యమ్మీగా తినడానికండి. అండ్ లంచ్కి ఈ టైంకి మధ్యలో ఒక 3-4 అవర్స్ ఉంది. మేము హ్యాపీగా మాట్లాడుకుంటూ, పిల్లలతో ఆడుకుంటూ, డాన్సులు చేస్తూ ఇవన్నీ చేసి ఎంజాయ్ చేశాం అనమాట. ఫస్ట్ ది చాక్లెట్ రూమ్కి వెళ్దాం అనుకున్నాము. అదేంటో ఆ షాప్ సడన్గా బంద్ అయిపోయిందంట. సో ఆ చాక్లెట్ రూమ్కి వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు మేము ఆల్మండ్ హౌస్లో ఉన్న గప్పే గప్పేకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఫారం మాల్ దగ్గర ఈరోజు ఏదో షూటింగ్ లాంటిది ఏదో జరుగుతుంది, సమ్ ప్రోగ్రామ్ లాంటిది. సో అక్కడ ఎవరికి అలో చేయట్లేదు. ఆల్మండ్ హౌస్లో ఉందండి గప్పే వెప్పే అనేసి. ఇదేంటంటే చాట్స్ లైక్ పానీపూరి, బేల్పూరి ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి. నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు షూట్ ఏం చేయలేదన్నమాట. నేను అక్కడికి వచ్చి తిన్నప్పటి నుంచి నేను హరీషాకి ఇక్కడ తినిపించాలి అనుకుంటున్నాను. సో సంతోష్కి ఫస్టే చెప్పాను ఈరోజు మార్నింగే మనం ఇక్కడికే వెళ్ళి ఇవే తిందామనేసి. ఇక్కడ డెకరేషన్ చాలా ఎక్కువ కాస్ట్లీయే, కానీ టేస్ట్ అయితే డెకరేషన్ తగ్గట్టు ఉండదు అనమాట. లైక్ ప్రెజెంటేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాంటిది ఒకటి ఇస్తారు. మన ఆర్డర్ రెడీ అయిపోయింది అంటే అది ఇలా సౌండ్ చేస్తుంది అనమాట విత్ లైట్స్తోని. తర్వాత హరీష వెళ్ళింది వాటి తీసుకురావడానికి. ఫస్ట్ మేము ఆర్డర్ చేసాము పావుబాజీ. పావుబాజీకి కూడా ఇలాగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఇస్తారు. కింద ఒక క్యాండిల్ పెట్టి పావుని మొత్తం ఇలా కట్ చేసి లైక్ ప్రెజెంటేషన్ వైజ్ చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. తర్వాత సంతోష్ ఆర్డర్ చేశారు కాటేజ్ చీజ్ గ్రిల్ శాండ్విచ్ అనమాట. తనకి శాండ్విచెస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ సాహిల్ తెచ్చుకున్నాడు సమ్ ఐస్ క్రీమ్ అండ్ పానీపూరి. పానీపూరిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ ఉంటాయండి. 2 వాటర్స్ వచ్చేసి అనార్దానా అంటే పోమోగ్రెనేట్ జ్యూస్తో చేసినవి, 2 ఏమో స్వీట్వి, 2 ఏమో నార్మల్ అనమాట. తర్వాత సంతోష్కి వాళ్ళ బొంబాయి డేస్ ఎక్కువ గుర్తొచ్చాయని చెప్పి అక్కడిది ఫేమస్ అయిన వడాపావు కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో ఇవన్నిటినీ మేము మామని తిని వస్తున్నాం ఇప్పుడు. సో ప్రెజెంటేషన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. బట్ వీకెండ్స్లో ఇక్కడ చాలా చాలా రష్గా ఉంటుంది. అండ్ కుషాల్ నా మీదే కూర్చుంటానని చాలా జిద్దీ చేశాడు. అండ్ నేను కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను, కుషాల్ కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. మా ఇద్దరు చేతిలో అన్ని సాసుల్లో అన్నిట్లో మేము పెట్టేస్తున్నాం అనమాట. సో ఇదో బాధ వచ్చేసింది. తర్వాత మేము పావుబాజీ టేస్ట్ చూస్తున్నాము. కుషాల్కి కూడా అన్నీ నచ్చుతాయండి, వాడు అన్నీ టేస్ట్ చూస్తాడు. వాళ్ళ అన్న సాహిల్ ఉన్నాడు కదా, వాడు ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు అది తిన్నాడు. దాని తర్వాత పావుబాజీలో పావు ఏదైతే ఉంటుందో ఆ బ్రెడ్ తిన్నాడు అంతే. వాడు ఏమీ తిండు ఏమీ చేయడు. సో ఇదేమిటంటే ఆ శాండ్విచ్తో పాటు బెండకాయని సన్నగా స్ట్రిప్స్లా కట్ చేసింది ఏదో ఇచ్చారనమాట. లైక్ అది కూడా చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. దాని తర్వాత అన్వి కూడా ఎంజాయ్ చేస్తుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను పానీపూరి చేయడం అనమాట. ఇలా మేమే చేసుకుంటున్నాం. వాళ్ళు మాకు ఆలు స్టఫింగ్ ఇచ్చారు, ఆలు కర్రీ లాంటిది కొంచెం ఇచ్చారు. దాని తర్వాత చన ఉంటుంది కదా కాబోలి చన, అవి కొంచెం ఇచ్చారు. సో వాటి అన్నిటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ బోల్డ్ జనాలు ఉన్నారు కాబట్టి వెనకతలు ఎవరో అంటున్నారనమాట, వై షీఈస్ షూటింగ్ ఎవ్రీథింగ్, వాట్ షీ షోయింగ్ అనుకుంటే ఒక బాబు వచ్చి అన్నాడు. నాకు ఎంత సిగ్గు వచ్చిందో నేను మీకు మాటల్లోనే చెప్పలేను. లైక్ నా హార్డ్ వర్క్ని మీరు గమనించాలండి. వీడియోలు పబ్లిక్ ప్లేస్లో తీయడం చాలా చాలా కష్టం. అండ్ తింటూ రికార్డ్ చేయడం అన్నది ఇంకా కష్టం. బట్ స్టిల్ నాకు ఈ జాబ్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి నాకు షూట్ చేయడంలో మజా వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏమో పోమోగ్రెనేట్ జ్యూస్ వల్ల అది ఆ పానీపూరి తిన్నాను. అది నాకు చాలా నచ్చింది. హరీషాకి ఎందుకో అది కోల్డ్ సిరప్తో తాగినట్టు అనిపించిందంట, ఏడుగా అన్నది కదా. బట్ ఇది వచ్చేసి సెకండ్ది ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది ఆమ్ పన్నా లాంటిది అనమాట. లైక్ మ్యాంగో ఫ్లేవర్డ్ స్వీట్ వాటర్ అనమాట. ఇది నాకు మీకు నోట్లోకి వెళ్ళిన తర్వాత టేస్ట్ది బ్లాస్ట్ అవుతుంది. కొంచెం సేపు అర్థం చేయాలి ఆ టేస్ట్ని, తర్వాత తినొచ్చు. నెక్స్ట్ నేను తింటున్నాను లాస్ట్ది అండ్ నార్మల్ ఖట్టా మీఠా పానీది, ఖట్టా పానీది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ మనకి మార్కెట్లో అన్నిట్లో దొరుకుతుంది కదా, అది ఇది అన్నిటి నుంచి టేస్టీ అనమాట. సో దీన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కనుక గప్పే బప్పేకి వెళ్తే మీరు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సాహిల్కి నేను తినమని చెప్తున్నాను, తినరనా అన్న అంటున్నాను కానీ వాడు తిన్ను అంటున్నాడు. సో అదనమాట ఇక్కడ జరుగుతున్న విషయం. దాని తర్వాత మేము హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే అలెక్సాలో బోర్డ్ అనే పాటలు వేసుకున్నాము. వేసుకుని పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇలా
అండ్ సాహిల్ ఇక్కడ సినిమా చూస్తున్నాడు ఆ సినిమా. దాని తర్వాత అన్వి కుషాల్ ఇద్దరు అలెక్సా ఆన్ చేసుకుని మంచిగా డాన్సులు చేస్తున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, అన్వి షర్టే కుషాల్ వేసుకున్నాడు. వాళ్ళిద్దరూ సేమ్ షర్ట్లు వేసుకుంటారు. హరీష ఏం కొన్నా వాళ్ళిద్దరికీ ఒకలాంటివే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకలాగే చేస్తారనమాట. కుషాల్ ఆ లక్కని ఫుల్గా కాపీ కొట్టాలని వాడి ఫీలింగ్. సో వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. తర్వాత నేను నా హరీష దగ్గర పడుకుని దాని మాటలన్నీ వింటూ మేము మా డే మొత్తంలో ద బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాము ఇలాగనమాట. అది ఈరోజు ది వ్లాగ్. మీ యొక్క మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.